మూడంతులు పడావు మూడంతులు పడావు రాష్ట్రంలో భారీగా తగ్గిన యాసంగి సాగు వరి వేయొద్దని సర్కార్ చెప్పిన ఫలితం ఇప్పటివరకు వేసిన మొత్తం పంటలు 19 లక్షల ఎకరాలట ఇందులో వరి వేసింది 7 లక్షల ఎకరాలు ఇతర పంటలు సాగు చేసింది 11 లక్షల ఎకరాలు నిరుడు మొత్తం సాగు 68 లక్షల ఎకరాలు ఎక్కడ 68 లక్షలు ఎక్కడ 19 లక్షలు పొంతనేలేదు అసలు 50% కూడా సాగు చేయలే పాపం రైతులు ఈ ఇయర్ తో కంపేర్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే రాష్ట్రంలో యాసంగి సాగు భారీగా పడిపోయింది ఎక్కడ కూడా పెద్దగా పంటలు కనిపించట్లేదు ఇప్పటిదాకా 300ల సాగు భూమి పడావుగానే ఉంది వరి వేయొద్దని సర్కార్ చెప్పడం మొత్తం యాసంగి సాగుపైనే ప్రభావం చూపింది వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించినా విత్తనాలు అందక కొందరు ఆ పంటల తమ దగ్గర పండక ఇంకొందరు ఎవసం బందు పెడుతున్నారు నిరుడు యాసంగి సీజన్ మొత్తంలో అన్ని పంటలు కలిపి 68.14 లక్షల ఎకరాల్లో సాగైతే ఇప్పటివరకు 19 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలు వేశారు అంటే గత యాసంగితో పోలిస్తే ఇప్పటి ఇప్పుడు సాగవుతున్నది కేవలం 27% ఇంకా విస్తీర్ణం పెద్దగా పెరిగి అవకాశం కనిపించట్లేదు నిరుడు జనవరి చివరి వారం నాటికి 37.82 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు కొంతమంది రైతుల ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ కనిపిస్తుంది పడావు పెట్టినం బీరయ్య ఆలేడు నెల్లికుదురు మండలం మహబూబాబాద్ జిల్లా నీళ్లు పుష్కలంగా ఉన్న సర్కార్ ఆంక్షలు పెట్టడంతో మా ఊర్లో యాసంగిలో వ్యవసాయం చేస్తలేం ప్రతి యాసంగి సీజన్లో నేను 4-5 ఎకరాల్లో వరి వేస్తుంటిని ఇప్పుడు పడావు పెట్టాల్సి వస్తుంది అంటున్నాడు రైతు బీరయ్య రైతు రావుల గోవిందరెడ్డి వెల్దండ జనగామ జిల్లా దిక్కు తోస్తలేదు ప్రతిసారి యాసంగికి 5 ఎకరాల్లో వరి వేస్తుంటిమి వరి వేయొద్దని సర్కార్ చెప్పుడుతోటి ఆగమైతున్నాం నిర్ణయాన్ని సర్కార్ మార్చుకుంటుందని నెల రోజులు ఎదురు చూసినా ఫాయిదా లేకుండా పోయింది యాసంగిల పంటలు వేయకుంటే నెలల తరబడి బోర్లు నడవక ఖరాబ్ అయ్యేటట్లు ఉన్నాయి మా దగ్గర ఇతర పంటలు పండే పరిస్థితి లేదు వానాకాలం కంటే యాసంగిలోనే వడ్లు ఎక్కువ పండుతాయి కానీ రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల రైతులకు దిక్కు తోస్తలేదు ఇది ఇట్లుంటే ఇగో అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య మంచిర్యాల జిల్లా గొల్లపల్లిలో ఘటన వర్షాలకు 14 ఎకరాల్లో పత్తి 10 ఎకరాల్లో వరి నష్టం మనస్తాపంతో పురుగుల మందు తాగి సూసైడ్ 14 ఎకరాల్లో పత్తి 10 ఎకరాల్లో వరి వేసి నష్టపోతే 24 ఎకరాలకు పెట్టిన పెట్టుబడి ఏమైపోవాలి కౌలు రైతులకు పెట్టుబడి సాయం లేదు రైతు బంధు లేదు ఎందుకంటే కౌలు రైతులకు నాకు సంబంధమే లేదన్నది ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి 70,000 పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రికి పార్లమెంట్లో 1950-56 నుంచి ఉన్న కౌలు రైతుల చట్టం గురించి తెలియదు మళ్ళీ నేను 70,000 పుస్తకాలు చదివినా నా అంత శాస్త్రవేత్త లేడు నా అంత సైంటిస్ట్ లేడని ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కౌలు రైతుల చట్టం ఒకటి ఉంది వాళ్ళకి అది రక్షణ కల్పిస్తుంది అన్న కనీసం కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకి ఎలాంటి సాయం ప్రభుత్వం నుంచి లేకపోవడం వల్ల వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కౌలు రైతులు దాదాపు 20 నుంచి 25 లక్షల మంది రైతులు కౌలు రైతులే ఎవరి కౌలు రైతులు మెజారిటీ కౌలు రైతులు దళితులే ఈయన దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నవంటనే వాళ్ళకి భూమి లేదని అర్థం నువ్వెవరిని మోసం చేస్తున్నావు ఎవరిని దగా చేస్తున్నావు ఇగో ఈ దళిత సమాజాన్ని అణగారిన వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నావు ప్రతి సావుకు మూల్యం చెల్లించుకోక తప్పదు వీళ్ళ ఉసురు మీకు తగులుతుంది ఖచ్చితంగా తగలాల్సిన అవసరం ఉంది డౌటే లేదు